టీడీపీ పార్టీ రిలీజ్ చేసినటువంటి జగనాసుల రక్త చరిత్ర అనేటువంటి బుక్ ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా కదిలించిందని చెప్పిన ఎటువంటి సైక్ లేదు మరి బయటకు వచ్చి మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు క్లియర్గా తెలుస్తున్నాయి మొత్తానికైతే వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తే వాళ్ళకి కాలింది అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటి కోణంలో టీడీపీ వర్గాలు స్పందించాయి వాళ్ళు మాట్లాడిన తర్వాత అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు పేర్నీ నాని గారి అంటే పుస్తకం మీద పేర్నీ నాని గారి ఏడుపు అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ స్టార్ట్ అయిపోయింది ఇక దీంట్లో మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ ఆ పుస్తకంలో ఎందుకు అంత చర్చ జరుగుతుంది దాని మీద అదేవిధంగా ప్రభుత్వం అంత తీవ్రంగా స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అంటే దాంట్లో అసత్యాలు లేకపోతే టీడీపీ కల్పించినటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ లేకపోతే పేపర్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ రాతలు కానీ లేకపోతే సిబిఐ చెప్తున్నటువంటి విషయాలకు సంబంధించి కానీ షీట్లు కానీ ఇవన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఇరవై ఐదు పేజీలు బుక్ తయారు చేశారు దాన్ని రిలీజ్ చేశారు అంటే కనపడుతున్నటువంటి విషయం టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు చెప్తున్నట్లుగా దీంట్లో ఇప్పుడు షర్మిళ గారు చెప్పినటువంటి సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్ వాంగ్మూలం ఏదైతే ఉందో అంటే ఆమెని ఢిల్లీ వెళ్ళి ఇచ్చి వచ్చింది కదా మరి ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆమె ఏమి ఇచ్చి వచ్చారనేటువంటి విషయానికి సంబంధించి సూచా ప్రస్తావించింది కదా అలాగనమాట అలాగే సునీత గారు ఏ అంటే సునీత గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనతో ఏం మాట్లాడేటటువంటి విషయం కానీ ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ అన్నీ కూడా ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషితో సహా దస్తగిరికి సంబంధించి ప్లస్ అక్కడ సునీత గారి భర్త మాట్లాడినటువంటి మాటలు ఆ తర్వాత వాళ్ళ మీద వచ్చినటువంటి పేపర్ రాతలు ఇవన్నీ కూడా ఆ కట్లతో సహా పేపర్ కట్లతో సహా విడివిడి విడివిడిగా నెట్లో ఆడాడపడిపోయినటువంటి విషయం మొత్తాన్ని గ్యాదర్ చేసి ఒక ఇరవై ఐదు పేజీలు పొందుపరిచి జనం ముందు పెట్టారు మామూలుగా అయితే దీంట్లో కల్పితాలు అంటూ ఏమున్నాయి ఎవరు మాట్లాడింది వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి దీనికి పేరిని నాన్నగారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ నిజంగా చాలా వింతగాను నిజంగా అక్కస్సు వెళ్లగక్కేలా ఉంది మరి పుస్తకం మీద పేరినాన్నగారు ఏడుపునేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ఆల్రెడీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ట్రోల్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ నాకు అర్థం కానిటువంటి విషయం అంటే పేర్ని నాన్నగారు మాట్లాడినటువంటి కొన్ని మాటల్లో కోడెల శివప్రసాద్ గారి గురించి మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఇంకోటి వింత అయినటువంటి విషయం ఏంటంటే అతి వింత అయినటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయంలోనే కదా చనిపోయింది మరి ఆయనేం ఆయనేం ఓడబడిచాడు ఆయన చే ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి మరి సునీత గారిని సునీత గారి సునీత గారి భర్తని ఎందుకు విచారించలేదు అనేటువంటి కోణంలో ప్రస్తావించారు హత్య జరిగింది ఇప్పుడు అప్పుడు ఎన్నికలు కోడ్ నడుస్తుంది అంటే ఆయన చనిపోయినటువంటి ఒక నెలకి ఎలక్షన్స్ జరిగాయి అంటే ఒక పార్టీ సీట్లు కేటాయించాల్సినటువంటి విషయాలు అంటే ఒక నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి పార్టీల పరిస్థితులు ఎలా ఉంటాయి మరి కరెక్ట్గా టైం చూసుకొని అంటే ఈ టైంలో పార్టీలన్నీ బిజీగా ఉంటాయి ప్రభుత్వం బిజీగా ఉంటుంది మరి ఈ టైంలో అయితేనే కరెక్ట్ అని ఆ టయాన్ని ఎంచుకున్నటువంటి విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు మళ్ళీ ఆ టయాన్ని ప్రస్తావించాలి కదా హత్య చేయడానికి ఇదే సరైనటువంటి టైం అని చెప్పేసి ఆ టయాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా ఐదు సంవత్సరాలు ఎప్పుడు టైం దొరకలేదా కరెక్ట్గా ఎన్నికల కోడ్ రిలీజ్ అయినటువంటి టైంలోనే ఆ టైంలో యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది ఆ ఆ టైంలో అత్య జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటి విషయం క్లియర్గా తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగారు అనేది మాత్రం ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి విషయం లాజిక్ ఉంది ఇంట్లో సరే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ ప్రతి బిజీగా ఉంది వైసీపీ పార్టీ బిజీగా ఉంది జనసేన పార్టీ బిజీగా ఉంది పార్టీలన్నీ కూడా ఎన్నికలు కూడా నడుస్తుంది కాబట్టి ప్రచార విధానంలో తిరుగుతూ వాళ్ళ బిజీలో ఉన్నటువంటి పరిస్థితి కానీ దర్యాప్తు సంస్థలు మాత్రం దర్యాప్తు జరిగింది దర్యాప్తు జరుగుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఆ దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఆ తర్వాత మనం ప్రభుత్వంలోకి వచ్చాక అంటే ఇప్పుడు మా హత్య జరిగిన దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు నెల ఆ తర్వాత టీడీపీ పార్టీ ఓడిపోయింది మన పార్టీ అధికారంలోకి వచ్చింది మనం సుమారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవి వస్తుంది మరి ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఏం చేసాం సరే మూడు సంవత్సరాలు వేసుకోండి సరే సిబిఐ వచ్చిన తర్వాత అరెస్టులని కానీ లేకపోతే నోటీసులని కానీ ఇవన్నీ వింటుంది మనం సిబిఐ వచ్చిన తర్వాతే కదా ఆ తర్వాత మనం వినలేదు కదా ఇంతవరకు మనం విన్నామా మరి ఇప్పుడు ఎందుకు వింటున్నాం మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయి అయిన తర్వాత మరి సిబిఐని క్యాన్సిల్ చేసుకొని మామూలుగా అయితే ఫస్ట్ డిమాండ్ చేశారు కదా సీబీఐని క్యాన్సిల్ చేసుకొని మరి ద సరే సిట్ సరే అది ముందుకు వెళ్ళింది ఒక రష్టనా జరిగిందా కనీసం అసలు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని బహిర్గత బహిర్గతం చేశారా ఆయన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి చిన్నానా లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చిన్నానా ప్రభుత్వంలో ఉంది వైసీపీ పార్టీయా లేకపోతే టీడీపీ పార్టీయా మరి ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు మన ప్రభుత్వం చేతిలో ఉంచుకొని మరి సునీత గారు హైకోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మామూలుగా అయితే సీబీఐని మీరే దించి త్వర త్వరగా ఎత్తిన అంటే అంత మీరు టీడీపీ అని చెప్పేసి ఎందుకు విచారించలేదు అది ఎందుకు ఇది ఎందుకు చేయలేదని మీరు మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఆ రోజు సిబిఐని మీరే మీరే పిలిచి ఎంక్వైరీ చేసి త్వరగా దోషులను శిక్షించవచ్చు కదా మరి ఇంతవరకు మనం ఏం చేసినట్టు మనకు ప్రభు ఇంత పెద్ద మెజారిటీతో మనం గెలిచామే సొంత చిన్నాన్నే మరి ఇంత పరిస్థితులు జరిగాయి మరి టీడీపీలో ఒక నెల సరే అది తీసేయి మరి మీరు చేశారా మరి సునీత గారిని సునీత గారి భర్త భర్త భర్తని మరి వీళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేశారా అవినాష్ అవినేష్ గారిని మీరు ఎంక్వైరీ చేశారా ఆ రోజు హాజరు జరిగినటువంటి గదిలో జరిగినటువంటి పరిణామాల రీతిలో అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ విచారించారా మరి ఏం బయటకు వచ్చింది మరి సీబీఐ మిగతా వాళ్ళని ఎలా అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఎలా పెట్టింది మరి మనం ఎందుకు పెట్టలేదు ఇట్లా ఒకట కాదు రెండు కాదు మైక్ దొరికింది కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మన ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు నమ్ముతారు అనుకోవటం మాత్రం అవివేకమవుతుందనేటువంటి కోణంలో టీడీపీ దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు పేర్ని గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే ఇంత ఇలా మాట్లాడుతుంటే ఎదుట ఉన్నటువంటి ప్రెస్లో అంటే మీడియా జర్నలిస్టులు కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అర్థం కావట్లేదు మరి నెల రోజుల్లో ఎలక్షన్స్ కోడ్లు అప్పటికి ఒక ప్రముఖ ఛానల్ నెంబర్ వన్ ఛానల్ అనుకున్నటువంటి ఒక ప్రముఖ ఛానల్ తట్టుకోలేక అడిగినట్టున్నాడు అప్పుడు ఎన్నికల కూడా కదండి మరి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అంటే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి ఈ పార్టీలన్నీ కూడా బిజీగా ఉన్నాయి మరి ఇలాంటి రైట్ టైం చూసి మటర్ చేసినటువంటి వ్యక్తి ఎంత అనుభవం ఉండాలి ఎంత అనుభవం ఉండాలి ఎంత ఆలోచించేటువంటి వ్యక్తి అయి ఉండాలి ఎన్నికల కోళ్ళు వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తే ఈ ప్లాన్ గీసి ఉండాలి వాస్తవంగా అయితే ఈ విషయాన్ని ఆయన ఆగలేక అతను అడిగితే ఆ ఎన్నికలు కూడా ఉండే వ్యవస్థలు పనిచేయవా ముందుకు వెళ్ళవా ఎందుకు విచారించలేదు వీళ్ళు ఎందుకు విచారించలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ప్రచారంలో ఉండే లోకేష్ గారు ప్రచారంలో ఉండే జనసేన పార్టీ ప్రచారంలో ఉండే టీడీపీ అంతెందుకు వైసీపీ పార్టీ ప్రచారంలో ఉండే మరి అందరు ఎవరు పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ విపరీతమైనటువంటి టెన్షన్స్లో ఆ సీట్ ఎవరికి ఈ సీట్లు ఎవరికి ఎవరికి టిక్కెట్ ఈ దద్దకారంలోనే ఉన్నారు కదా కానీ దర్యాప్తు సంవత్సరాలు దర్యాప్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాయి వెంటనే ప్రభుత్వం మారిపోయింది మరి మారిపోయిన ఇన్ని సంవత్సరాలు కానీ మీరు ఏం చేశారండి జర్నలిస్ట్ ఒక్కరు కూడా అడిగారండి అడిగేటువంటి ధైర్యం ఉందో లేదు పాపం తెలియదు మరి పరిస్థితి అలాంటి విధానం అయిపోయింది అనేటువంటి కోణంలో ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ మొత్తం గురించి సోషల్ మీడియా మాట్లాడుకుంటుంది మరి ఏం సమాధానం చెప్తారు ప్రేరణ గారు తెలియదు కానీ కోటిల శివప్రసాద్ గారికి సంబంధించి కోటిల శివప్రసాద్ గారికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయం ఎవరికి తెలియదా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి కారణాలు ఏంటి అంటే టీడీపీ పార్టీ ఓడిపోతే మరి ఆయన మీద కక్షపూరితమైనటువంటి విధానాలకు వెళ్ళి మరి ఆత్మ ఆత్మహత్య పరిస్థితికి వెళ్ళినట్టు వెళ్ళేలాగా మరి ప్రేరేపిస్తూ ఆయన మీద కేసులు అంటూ లేకపోతే అవంటూ ఇవంటూ కంగారు పెట్టి ఇక ప్రభుత్వం మారిపోయింది మామూలుగా ఎవరైనా అయితే భయంతో భయంతో అంటే అంత పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు భయంతో చేసుకుంటారు అలాగా ఎవరైనా ఆ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు భయంతోనే చేసుకుంటారు మరి ఆయన కలిగినటువంటి భయం ఏంటి ఆయన ఎవరు భయపెట్టారు చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉందా లేకపోతే జనసేన పార్టీకి అవసరం ఉందా వైసీపీ పార్టీకి అవసరం ఉందా లేకపోతే మిగతా పార్టీలకు ఆయనకు అవసరం ఉందా మరి సరే ఇప్పుడు ఏదైనా ఆంధ్రలో జరిగిందా సరే అది ఆయన ఆత్మహత్య చేసుకుని ఆంధ్రలో కదా హైదరాబాద్లో కదా మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ కదా కేసీఆర్ గారు కదా తెలుగుదేశానికి కేసీఆర్ గారికి అసలు పట్టలేదు కదా రిటర్న్ గిఫ్ట్ అంటూ వాళ్ళిద్దరు ఛాలెంజ్లు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య జరిగాయి కదా మరి అధికారంలో ఉంది కేసీఆర్ గారి పార్టీ కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగల్ని కేసీఆర్ గారి ఇంటికి పోయి మరి ఆయన్ని వాటేసుకొని మరి ఆ పుష్ప గుర్చాలు ఇచ్చుకొని మాట్లాడుకుంది వాళ్ళు కదా మరి మీరు కనుక్కోవాల్సింది మీరు దర్యాప్తు చేయించు ఉండాల్సింది కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఫేవర్గా చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కేసుని లేకుండా చేసిన దర్యాప్తు లేకుండా చేసినట్టు వాళ్ళుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంటే మాట్లాడేదానికి కొద్దిగేపుని తలా తోక లేకుండా మాట్లాడితే ఎలా అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోవాలనేది చాలామంది సోషల్ మీడియా వేదికగా మరి పేర్ని నాన్న గారికి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మరి ఇంటారో లేదో చూడాలి మరి